బాలకృష్ణ కరోనాకి గురైన సంగతి తెలిసిందే గత వారం రోజుల క్రితం ఆయనకి కరోనా సోకింది దీంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నారు స్వల్ప లక్షణాలని ఇబ్బంది ఏమీ లేదని త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ బాలయ్య బాబు తెలిపారు సో ఆ వివరాల ప్రకారం అందరూ కూడా మరి బాలయ్య తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు వరుసగా సినిమాలతో పాటు అటు ఓటీటీకి కూడా ఆయన షోస్ చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తానికి బాలకృష్ణ ఇలా కరోనాకి గురయ్యారని తెలిసి అందరూ చాలా కంగారు పడ్డారు ముఖ్యంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు ఇప్పుడు ఆయనకి హెల్త్ మళ్ళీ కుదుటపడిందని తెలిసి ఆయన కూడా తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు అలాగే ఇప్పుడు ఆయనకి పూర్తిగా నెగిటివ్ వచ్చిందని తెలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి పరామర్శించారట వైఎస్ జగన్ సో షూటింగ్స్ అలాగే రాజకీయాలు ఎక్కువగా బిజీగా ఉండడం అలాగే కొన్ని ఈవెంట్స్లో పబ్లిక్తో కలిసి ఎక్కువగా పాల్గొనడం ఇలాంటివి చేయడం వల్ల ఆయనకు వచ్చిందని తెలిసింది సో ఆ తర్వాత ఆయన గురించిన వివరాలు తెలుసుకున్నారట అంతేకాదు అలాంటి ఈవెంట్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కొంచెం సోషల్ ఇంకా కరోనా ఎఫెక్ట్ ఫోర్త్ వేవ్ వచ్చిందని అంటున్నారు కాబట్టి మరింతగా జాగ్రత్తగా ఉండాలని అభిమానుల కోసం ఇంత కష్టపడే మీరు కాబట్టి వాళ్ళ ఆనందం కోసం మీరు హెల్తీగా ఉండాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాలయ్యకు చెప్పారట ఇక కేవలం వాళ్ళ సినిమాల గురించి మాత్రం మాట్లాడుకుని అలాగే ఆరోగ్యం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది బాలకృష్ణకి ఒకప్పట్లో కాలేజీ రోజుల్లో బాలయ్య అంటే జగన్ కి మరి ఎంతో ఇష్టం సంగతి తెలిసిందే